బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. చేచర్ల మండలం నాగల వెల్లటూరులో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుపైకి ఓ వర్గం కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇక ఒకరిపైన మరొకరు దాడి చేసుకున్నారు. అడ్డుకోబోయిన ఆనంపైకి ఓ వర్గం కార్యకర్తలు దూసుకెళ్లి దాడికి యత్నించారు. ఇటీవల గ్రామంలోని వైసీపీ నేతలను టీడీపీలో చేర్పించారు కొమ్మి లక్ష్మయ్య. రెడికా, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే టీడీపీలో విభేదాలు అయితే భగ్గుమన్నట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఎన్నికలకి మరి కొద్ది రోజులే టైం ఉంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి బరిలో దిగారు. ఈ క్రమంలో వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగల వెల్లుటూరు అనే గ్రామంలో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆనం రామనారాయణ రెడ్డి దగ్గరికి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వైసీపీకి చెందినటువంటి ఒక నేతను ఇటీవల కాలంలోనే టీడీపీలోకి తీసుకొచ్చారు. అయితే ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగల వెల్లుటూరు గ్రామానికి వెళ్ళినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి తొలి నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నారో వాళ్ళ ఇంటికి కాకుండా తాజాగా వైసీపీ నుంచి వచ్చినటువంటి నేత ఇంటికి వెళ్లడంతో ఒక్కసారిగా కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి స్థానిక నేతలు భారీగా చెప్పారని చెప్పుకోవచ్చు. ఒకసారిగా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా కొమ్మి లక్ష్మీనాయుడు పైన దాడికి దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. వీరిని అడ్డుకునే ప్రయత్నం ఇటు రామనారాయణ రెడ్డి చేశారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చేయబోవడంతో ఒకసారిగా తోపులాట అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ మురళి.